హాయ్ స్టూడెంట్స్ దిస్ ఈజ్ కేఎల్ నాయుడు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో స్టూడెంట్స్ మనం ఈ వీడియోలో మ్యాథ్స్ వన్ బి థర్టీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఫర్ పాస్ మార్క్స్ అంటే ఎవరైతే మ్యాథ్స్ జనరల్గా మ్యాథ్స్ వన్ బి అనేది వెరీ డిఫికల్టీ అండి కెమిస్ట్రీ మ్యాథ్స్ వన్ బి రెండు కూడా ఫస్ట్ ఇయర్లో డిఫికల్టీగానే ఉంటాయి సో ఇందులో మరి మ్యాథ్స్ వన్ బీలో మనం జనరల్గా మీరు భయపడుతుంటారు సో వాటి కోసం అయితే మీకోసం అంటే ఆ భయం లేకుండా ఈజీగా పాస్ అవ్వడం కోసం మీకు థర్టీ క్వశ్చన్స్ అయితే మీకు థర్టీ ప్రాబ్లమ్స్ అయితే మీకోసం ఈ వీడియోలో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది సో ఖచ్చితంగా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మెటీరియల్ ఓపెన్ చేయండి లేదంటే మీ దగ్గర ఉండే నోట్స్ సాఫ్ట్ వైజ్ నేను చెప్తుంటాను సో మీ నోట్స్ తీసి వాటిని టిక్ పెట్టించుకోండి మీకు అందులో వచ్చో ఎన్ని రాదో మీరు చెక్ చేసుకోవచ్చు సో ఏవైతే మీకు రాని ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటిని మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయడానికి ఛాన్స్ ఉంది ఓకేనా సో ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే హెల్ప్ చేస్తుంది హెల్ప్ అవుతాయి ఈ ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా ఓకేనా సో ఈ వీడియోని ఖచ్చితంగా మీకు క్లారిటీగా చూపిస్తాను మీరు ఎండింగ్ వరకు ఓకేనా స్కిప్ చేయకుండా చూడండి సో మీ మీ మెటీరియల్ తీసి ఏవైతే థర్టీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటి అన్నింటినీ మీరు టిక్ పెట్టేసుకోండి టిక్ పెట్టేసుకొని ఒక బుక్లో మీరు ఒక ఆర్డర్లో ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళిపోతే ఎగ్జామ్ వరకు ఆ బుక్ని మీరు ఫాలో అయిపోతే చాలా ఈజీగా పాస్ అయిపోవచ్చండి సో ఇప్పుడు మరి ఆ థర్టీ ప్రాబ్లమ్స్ ఏవో మనం చూద్దామండి ఓకే స్టూడెంట్స్ సో ఇందులో మనకి వన్ బీలో చూడండి కొన్ని లెసన్స్ సెలెక్టెడ్ లెసన్స్ మీకు ఫోర్ మార్క్స్ అలాగే సెవెన్ మార్క్స్ వెయిటేజ్ ఉండే లెసన్స్ తీసుకొని మీకు థర్టీ క్వశ్చన్స్ ప్రాబ్లమ్స్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది సో అందులో ఇప్పుడు కొన్ని చాప్టర్స్ తీసుకొని అందులో ఏ క్వశ్చన్స్ ఉన్నాయి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఒకసారి మీరు చూసుకోండి ఫస్ట్ వన్ మనకి లోకస్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి లోకస్ ఫోర్ ప్లస్ ఫోర్ అని కనిపిస్తుంది అంటే లోకస్ చాప్టర్లోంచి మనకు వెయిటేజ్ ఫోర్ ప్లస్ ఫోర్ అండి ఓకే అందులో మీకు ఇక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫస్ట్ వన్ ఓకేనండి సెకండ్ వన్ థర్డ్ వన్ త్రీ ప్రాబ్లమ్స్ అయితే అందులో ఇవ్వడం జరిగింది సో ఈ త్రీ ప్రాబ్లమ్స్లో మ్యాక్సిమమ్ ఫోర్ మార్క్స్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది ఓకేనండి ఇది ప్రిపేర్ చేసిన సార్ ఒక ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సార్ అండి సో ఖచ్చితంగా దీనివల్ల మీకు అయితే బెనిఫిట్ జరుగుతుంది సో ఇందులో ఫస్ట్ మీకు లిమిటేషన్ సారీ లాకస్లో మీకు వచ్చే ఆ త్రీ ప్రాబ్లమ్స్ మీరు నోట్ చేసుకోండి ఓకేనా ఫస్ట్ వన్ చూడండి ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఓకేనండి థర్డ్ వన్ ఓకేనా ఈ ఖచ్చితంగా ఈ త్రీ ప్రాబ్లమ్స్ మీరు నోట్ చేసు నోట్ చేసుకుంటారు అనుకుంటా లేదంటే మీ మెటీరియల్ తీసి వాటిని టిక్ పెట్టేసుకోండి ఓకే నెక్స్ట్ సెకండ్ మనకి సెకండ్ చాప్టర్ ఏంటి అంటే ది స్ట్రైట్ లైన్స్ అండి స్ట్రైట్ లైన్స్లో వీటి యొక్క వెయిటేజ్ ఏంటంటే సెవెన్ ప్లస్ ఫోర్ మార్క్స్ అనేది దీని యొక్క వెయిటేజ్ జనరల్గా టూ మార్క్స్ లేదండి మనం చెప్పట్లేదు ఓన్లీ సెవెన్ మార్క్స్ ఫోర్ మార్క్సే ఇది టీఎస్ స్టూడెంట్స్కి ఆల్సో హెల్ప్ఫుల్ అండి ఎందుకంటే వాళ్ళకి కూడా ఎక్కువ చాయిస్ ఉంది కనుక సో ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇది ఫాలో అవ్వచ్చు ఫాలో అయితే వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన ప్రాబ్లమ్స్ అయితే ఇందులో మ్యాక్సిమం ఏపీ అయినా టీఎస్ అయినా ఒకటే సో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అయితే ఇవే ఓకేనా సో అలాగే మనకి ఇక్కడ ది స్ట్రైట్ లైన్స్ తీసుకుంటే మనకి ఇక్కడ చూడండి ఫోర్ ఫోర్త్ వన్ ఫిఫ్త్ వన్ ఓకేనండి సిక్స్త్ వన్ అలాగే సెవెంత్ ప్రాబ్లం కూడా చూడండి ఒకసారి ఫోర్త్ వన్ అండి ఫోర్త్ వన్ ఫిఫ్త్ వన్ సిక్స్త్ వన్ సెవెంత్ వన్ ఓకేనా ఎయిత్ వన్ కూడా ఎయిత్ ప్రాబ్లం కూడా అందులో ఉంది నెక్స్ట్ నైన్త్ ప్రాబ్లం కూడా అండి నైన్త్ ప్రాబ్లం కూడా అందులో ఉంది నెక్స్ట్ టెన్త్ వన్ కూడా ఓకేనండి టెన్త్ వన్ లెవెంత్ వన్ లెవెంత్ వన్ వరకు ఓకేనండి సో ఇక్కడ చూడండి లెవెంత్ ప్రాబ్లం నుంచి ఒకసారి అలా రివర్స్లో వెళ్దాం లెవెంత్ వన్ టెన్త్ వన్ నైన్త్ వన్ ఓకేనండి ఎయిత్ వన్ సెవెంత్ వన్ ఓకే సిక్స్త్ వన్ ఫిఫ్త్ వన్ ఫోర్త్ వన్ ఓకే అంటే జనరల్గా మనకి ఫోర్ నుంచి లెవెన్ వరకు మనకి ఏ చాప్టర్లో ఉంచు అంటే ది స్ట్రైట్ లైన్స్ అండి స్ట్రైట్ లైన్స్ ఒక సెవెన్ మార్క్స్ ఒక ఫోర్ మార్క్స్ మ్యాక్సిమమ్ ఇందులో ఎక్కువ సెవెన్ కనిపిస్తాయి సో ఈ ఫోర్ మార్క్స్ కూడా రావడానికి ఛాన్స్ ఉండొచ్చు ఓకే సో నెక్స్ట్ పేజ్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దామండి ఇందులో అందులో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటో ఒకసారి చూద్దాం ఓకే స్టూడెంట్స్ నెక్స్ట్ ట్వెల్త్ వన్ థర్టీన్త్ వన్ ఓకే మనకి ఇక్కడ ట్వెల్త్ వన్ నుంచి చూడండి ఇక్కడ మనకి ఏ లెసన్ స్టార్ట్ అవుతుందంటే పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అండి ఈ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో మనకు సెవెన్ ప్లస్ సెవెన్ మార్క్స్ అని ఇక్కడ వెయిటేజ్ మనకు కనిపిస్తుంది అంటే టూ సెవెన్ మార్క్స్ వస్తాయండి సో ఖచ్చితంగా ఇటువంటి చాప్టర్స్ అయితే మీరు విడిచిపెట్టద్దు సో ఎందుకంటే టూ సెవెన్ మార్క్స్ అంటే చాలా ఎక్కువ అండి సో ఖచ్చితంగా చూడండి అక్కడ ట్వెల్త్ కోసం కనిపిస్తుంది థర్టీన్త్ వన్ కనిపిస్తుంది ఓకేనా నెక్స్ట్ ఫోర్టీన్త్ వన్ కూడా కనిపిస్తుంది ఫోర్టీన్త్ వన్ నెక్స్ట్ ఫిఫ్టీన్త్ వన్ ఓకేనండి నెక్స్ట్ ఫిఫ్టీన్త్ వన్ వరకు అండి ఫిఫ్టీన్త్ వన్ వరకు మనకి ఎందులో వస్తున్నాయి అంటే మనకి పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో వస్తున్నాయి ఒకసారి రివర్స్లో వెళ్దాం చూడండి ఫిఫ్టీన్త్ వచ్చిన ప్రాబ్లం ఒకసారి చూసుకోండి లాస్ట్లో మనకి ఈక్వెషన్స్ ఉన్నాయి అక్కడ త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై ప్లస్ త్రీ వై స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ మైనస్ త్రీ వై ప్లస్ ప్లస్ ఫోర్ ఎక్కడ మీకు అది తెలుస్తుంది అక్కడ చూసుకోండి ఆ ప్రాబ్లం ఒకటి నెక్స్ట్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ కే ఓకేనా సో ఆ ప్రాబ్లం ఒకటి నెక్స్ట్ ది డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ అక్కడ మీకు రూట్స్లో ఇవ్వడం జరిగింది అలాగే నెక్స్ట్ వన్ చూడండి ట్వెల్త్ వన్ కూడా షో దట్ ది ఈక్వేషన్ టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ వై మైనస్ సెవెన్ వై స్క్వేర్ ప్లస్ థర్టీ త్రీ వై మైనస్ సిక్స్ ఈక్వల్ టు జీరో సో ఇది ఒక ప్రాబ్లం చూడండి నెక్స్ట్ వన్ చూద్దామండి నెక్స్ట్ క్లస్ ఏంటో చూద్దాం ఇక్కడ మీరు సిక్స్టీన్త్ వన్ నుంచి చూడండి సిక్స్టీన్త్ వన్లో మనకి ఇక్కడ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ చేపట్టడం స్టార్ట్ అయింది ఇందులో మనకి వెయిటేజ్ ఏంటంటే ఒక సింగిల్ ఫోర్ మార్క్సే వస్తుంది ఓకేనా సింగిల్ ఫోర్ మార్క్స్ వస్తుంది అందులో సిక్స్టీను సెవెంటీను ఒకసారి టిక్ పెట్టించుకోండి సిక్స్టీను సెవెంటీను ఓకేనండి ఓన్లీ మనకి ఈ టూ ప్రాబ్లమ్సే ఉన్నాయి మ్యాక్సిమం ఒక ప్రాబ్లమ్ అనేది రావడానికి ఛాన్స్ ఉంది కనుక ఖచ్చితంగా ఈ టూ ప్రాబ్లమ్స్ మీరు హండ్రెడ్ పర్సెంట్ చేయాల్సిందే చేస్తే మీకు బెనిఫిట్ అనేది జరుగుతుంది ఓకే నెక్స్ట్ ఎయిటీన్త్ వన్ చూడండి ఎయిటీన్త్ వన్ ఎయిటీన్త్ వన్ చూస్తే ఎయిటీన్త్ వన్ నైన్టీన్త్ వన్ ఓకేనండి డిఫరెన్షియేషన్ అండి డిఫరెన్షియేషన్లో మన యొక్క మనకి ఎందులో వచ్చే వెయిటేజ్ ఎంత అంటే ఫోర్ ప్లస్ సెవెన్ మనకి ఇక్కడ లాస్ట్లో కనిపిస్తుంది చూడండి రైట్ సైడ్న ఫోర్ ప్లస్ సెవెన్ ఓకేనా ఎయిటీను నైన్టీను మనకి ఈ పేజ్లో డిస్ప్లే అయ్యాయి నెక్స్ట్ పేజ్కి ఎంటర్ అవుదాం ఇంక ఎన్ని ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూద్దాం ఓకే ఓకే నెక్స్ట్ పేజ్ చూడండి నెక్స్ట్ పేజ్లో మనకి ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఓకేనండి ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఈ ట్వంటీ త్రీ వరకు కూడా మనకి ఏంటంటే అందులోనే అండి లిమిట్స్ అండ్ కంటిన్యూటీ ఏదైతే మనకు ఉందో ఆ చాప్టరు సో అందులో ఉంది లాస్ట్ చాప్టర్ ఏంటండి లిమిట్స్ సారీ స్టూడెంట్స్ మనకి ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టు ట్వంటీ త్రీ ఏదైతే ఉందో డిఫరెన్షియేషన్ అండి మనకి అక్కడ అక్కడ కూడా మనకు ఒక టూ ప్రాబ్లమ్స్ డిస్ప్లే అయ్యి ఇక్కడ కూడా ఒక ఫోర్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి ఓకేనా సో ఖచ్చితంగా వీటిని చేసుకుంటే మనకి ఈ డిఫరెన్షియేషన్లో వచ్చే మార్క్స్ అనేది మనం స్కోర్ చేయొచ్చు ఓకే నెక్స్ట్ లెసన్ చూడండి నెక్స్ట్ లెసన్ ఏంటంటే ట్యాంజెంట్స్ అండ్ నార్మల్స్ ట్రాన్జెంట్స్ అండ్ నార్మల్స్లో వచ్చే వేటేజ్ ఏంటంటే ఫోర్ ప్లస్ సెవెన్ అండి అంటే ఇందులో మనకు ఒక ఫోర్ మార్క్స్ ఉంది సెవెన్ మార్క్స్ ఉంది సో ఇందులో మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అండి అలాగే ట్వంటీ సిక్స్ అండి అంటే త్రీ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నాయి త్రీ ప్రాబ్లమ్స్లో మనకి ఇందులో వచ్చే ప్రాబ్లమ్స్ అనే ఎగ్జామ్లో రావడానికి ఛాన్స్ అయితే ఉంది వీటిని ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఓకే ఈ త్రీ ప్రాబ్లమ్స్లో మనకి ఇక్కడ దీని యొక్క వెయిటేజ్ ఏదైతే ఉందో సెవెన్ మార్క్స్ ఒక సెవెన్ మార్క్స్ అయినా ఖచ్చితంగా ఒక సెవెన్ మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంది ఫోర్ మార్క్స్ అనేది చెప్పలేమండి ఓకే నెక్స్ట్ చూద్దామండి ట్వంటీ సెవెన్ నుంచి చూద్దాం ట్వంటీ సెవెన్ ఓకేనండి ట్వంటీ సెవెను ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ ఒకసారి చూసుకోండి థర్టీ ప్రూవ్ దట్ ది రేడియస్ ఆఫ్ ది రైట్ సర్క్యులర్ అని ఉంది ట్వంటీ నైన్ చూడండి ద కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ ది రైట్ సర్క్యులర్ సిలిండర్ అని ఉంది ట్వంటీ ఎయిట్ చూడండి ది ఏ విండో ఈజ్ ఇన్ ది షేప్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ అని ఉంది ట్వంటీ సెవెన్ చూడండి ఫ్రమ్ యర్ రెక్టాంగులర్ షీట్ అని ఇచ్చాడు కదండీ సో ఇక్కడ నుంచి ట్వంటీ సెవెన్ నుంచి ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ ఓకేనండి థర్టీ క్వశ్చన్స్ వరకు మనకి సెవెన్ ట్వంటీ సెవెన్ టు థర్టీ అనేది ఏ లెసన్లో చూస్తుందంటే మ్యాక్సిమా అండ్ మినిమా ఆ నుంచి వస్తుంది సో ఖచ్చితంగా అందులో మనకి ఒక సెవెన్ మార్క్స్ అనేది రావడానికి ఛాన్స్ ఉంది మరొకసారి ఈ ఫోర్ ఒకసారి చూసుకోండి థర్టీ ట్వంటీ నైన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ సెవెన్ సో స్టూడెంట్స్ ఈ మనకుండే థర్టీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అని చెప్పుకున్నాం ఖచ్చితంగా వీటిని అయితే మీరు నోట్ చేసుకుంటారు అనుకుంటా ఒకసారి కాకపోతే టూ టైమ్స్ మీరు వీడియో చూడండి వీడియో చూసి ఖచ్చితంగా వీటిని నోట్ చేసుకోండి నోట్ చేసుకొని మీరు హండ్రెడ్ పర్సెంట్ మీకు వచ్చేటట్టు ప్రాక్టీస్ చేయండి మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి ఓకే స్టూడెంట్స్ సో ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఒక కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు కానీ ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే మీకు ఇంకో ఇంకొక విషయం ఏంటంటే ఇందులో ఉండే నెంబర్ ఆఫ్ టాపిక్స్ అనేవి మన ఛానల్లో ఉన్నాయి ఓకేనా మ్యాథ్స్ సార్ ఆల్రెడీ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ చెప్పేశారు మ్యాట్రిసెస్ సారీ ఇందులో నెంబర్ ఆఫ్ ఒక టూ త్రీ యూనిట్స్ అనేవి మన ఛానల్లో ఉన్నాయి వాటిని కూడా మీరు ఫాలో అవ్వండి సో ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ అయితే వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్